చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మన అదృష్టంగా ఈ సందర్భంగా కరోనాపై చిన్న గీతం వినిపిస్తాను. ఇంటిలోననే ఉందమయ్యా, పరిశుభ్రత పాటిద్దామయ్యా. ఇంటిలోననే ఉందమయ్యా, పరిశుభ్రత పాటిద్దామయ్యా. చేతులు సబ్బుతో కడుగుకుందామయ్య, ముక్కుకు మాస్కులు వేసుకుందామయ్య. చేతులు సబ్బుతో కడుగుకుందామయ్య, ముక్కుకు మాస్కులు వేసుకుందామయ్య. ఆరు పిట్ల దూరం ఉందమయ్యా, ఏ ఉందమయ్యా, పరిశుభ్రత పాటిద్దామయ్యా. దగ్గు జలుబు చేసి తుమ్ములు వచ్చిన మోచేతి అడ్డము పెడదామయ్యా. ఇంటిలోన ఉండి పోరాడుదామయ్య, కరోనాను తరిమి కొడదామయ్యా. ఇంటిలోననే ఉందామయ్యా, కరోనాను తరిమి కొడదామయ్యా. డాక్టర్లకు దండంబు పెడదామయ్యా, నర్సులకు సలాము చేద్దామయ్యా. డాక్టర్లకు దండంబు పెడదామయ్యా, నర్సులకు సలాము చేద్దామయ్యా. పారిశుద్ధ కార్మికులకు మనము అభినందనలు తెలుపుకుందామయ్యా. ఇంటిలోననే ఉందామయ్యా, పరిశుభ్రత పాటిద్దామయ్యా. ఎండలోన ఉండి డ్యూటీ చేసే పోలీసు వాళ్ళకు సెల్యూట్ చేద్దామయ్యా. ఎండలోన ఉండి డ్యూటీ చేసే పోలీసు వాళ్ళకు సెల్యూట్ చేద్దామయ్యా. రోజు జరుగు జరిగే కార్యక్రమాలు తెలిపే విలేకరులకు దండాలయ్యా. ఇంటిలోననే ఉందామయ్యా, పరిశుభ్రత పాటిస్తామయ్యా. మీరు పొందిన దానిలో కొంత లేని వారికి ఇవ్వండయ్యా. మీరు పొందిన దానిలో కొంత లేని వారికి ఇవ్వండయ్యా. పరోపకారమే పరమార్థమని ప్రపంచ ప్రజలకు తెలుపండయ్యా. ఇంటిలోననే ఉందామయ్యా, పరిశుభ్రత పాటిస్తామయ్యా. దేశాన్ని కాపాడే ప్రధానమంత్రి పాదాభివందనము చేద్దామయ్యా. రాష్ట్రాన్ని రక్షించే మన ముఖ్యమంత్రి జై జై తెలంగాణ అందామయ్యా. కనిపించకుండా ప్రాణాలు తీసే కరోనాను తడిమి కొడదామయ్యా. ఇంటిలోననే ఉందామయ్యా, పరిశుభ్రత పాటిద్దామయ్యా. పరిశుభ్రతను పాటించి తరంత కరోనాను తరిమి కొడదామయ్యా. జై తెలంగాణ, జై జై తెలంగాణ.
జగిత్యాల పట్టణానికి చెందిన మిత్రులు ప్రకాష్ గారి కొడుకు సాయి మన్మరాలు పుట్టిన సందర్భంగా, అదేవిధంగా మా జగన్ గారు గోదూరు మాజీ సర్పంచ్, వారి సతీమణి ఇబ్రాహీంపట్నం ఎంపీపీ గారు, వారి కూతురు ఇద్దరు కూడా కలిసి ఈనాడు అమ్మాయి పుట్టిన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు ఈ ప్రాంత కొంతమందికి అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నా. పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో ఎవరు కూడా పెళ్ళిళ్ళు కానీ పుట్టినదినాలు కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున జరుపుకునే పరిస్థితి లేవు. ఇలాంటి మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భాల్లో ఈనాడున్న క్లిష్ట పరిస్థితుల్లో అన్నదానం మించింది ఇంకొకటి లేదు. అలాంటి కార్యక్రమాన్ని తీసుకున్న ప్రకాష్ గారికి, జగన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి కార్యక్రమాన్ని రెండవ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన బద్దం లత జగన్ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు పురుషోత్తం రావు గారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు. కరోనా వ్యాధి గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆట పాటల ద్వారా ఎన్నో విధాలుగా తెలియజేస్తున్నారు. ఇక్కడ మన ఒక పాట రూపకంలో పోలీసులు, వైద్యులు, ప్రభుత్వము, విలేకరులు ఏ విధంగా పనిచేస్తున్నారు, అదేవిధంగా ఈ కనిపించని రోగము, ఈ కరోనా వ్యాధి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి పాట ద్వారా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాటికి కూడా భారతదేశంలో ప్రతిరోజు కూడా కేసులు పెరుగుతున్నాయి, అప్ప తగ్గట్లేదు. గ్రామాలలో కొంత పనులు జరుగుతున్నా కానీ పట్టణాలలో ఎక్కువగా ఒకరిపైన ఒకరు ఉండడం వల్ల ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ నిబంధించిందో దానివల్ల ఉపాధి కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో జగిత్యాల పట్టణంలో కూడా చాలా ప్రాంతాలలో కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మన ఇందిరానగర్ కాలనీ, గాంధీనగర్, నిజామాబాద్ రోడ్ ఏరియా కానీ, గోత్రాల కాలనీ, ఒడ్ర కాలనీ, అదేవిధంగా బుడిగ జంగాలు, ఇంకా చాలా చోట్ల గుడిసెలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. వారందరికీ కూడా ఆ ప్రాంత పెద్దలు వాళ్ళకు ఆకలి లేకుండా ఇప్పటికే కొంత సహాయం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయానికి అదనంగా వేరే రాష్ట్రాల నుంచి ఉన్న కార్మికులకు కూడా ఒక్క జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 3,000 మందికి మనం ప్రభుత్వ పరంగా సహాయం చేసాం. మిగతా వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంతోమంది దాతలు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ కరోనా ఇప్పట్లో తగ్గేలాగా లేదు. నిన్ననే కేటీఆర్ గారు చెప్పారు, కరోనాతోటి కలిసే పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఉన్నదని చెప్పి. కాబట్టి జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఇప్పటికి కూడా చూస్తూ ఉంటే చాలామంది అనుకున్నంత జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మాస్కులు అనేవి ఖచ్చితంగా పాటించాలి. కొంత చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించడం, ఇవన్నీ కూడా కొంత చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా అతలాకుతలమవుతున్న సమయంలో మన పారిశుద్ధ్య సిబ్బంది జగిత్యాల పట్టణాన్ని కానీ మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా పరిశుద్ధతో చూస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నది. అందుకే మన ప్రాంతంలో కేసులు చాలా తక్కువ. నిన్న మొన్న ఏదైతే ఓ 2 కేసులు వచ్చినాయో, ఒకటేమో గుంటూరులో వైద్యం తీసుకొని వచ్చారు, రెండవది 2 రోజుల క్రితం ఏదైతే ఇక్కడ జగిత్యాల హాస్పిటల్లో చూపించుకుంటున్నారన్నారో, అది వాస్తవానికి చెప్పాలంటే 25వ తేదీ తర్వాత 6 రోజులు కరీంనగర్లో, హైదరాబాద్లో వివిధ ఆసుపత్రుల్లో ఉండి అతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా సీరియస్ ఉన్నది. ఆ డాక్టర్ గారు కూడా నాకు చెప్పారు, అప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది, ఈ క్యాన్సర్ వ్యాధి వల్లనే అతని ప్రాణానికి హాని ఉన్నదని చెప్పడం జరిగింది. ఇక దానికి తోడుగా ఇప్పుడు కరోనా కూడా వచ్చిందని చెప్పి మరి మనకు తెలియవచ్చింది. ఎందుకంటే టెస్ట్ చేసిందని, ఇది ఇప్పటికే దాదాపు 9 రోజుల క్రితం జగిత్యాలకు వచ్చి రిపోర్ట్ చూపించుకోవాలి. టెస్టింగ్ జరిగి 17వ తేదీ అంటే దాదాపు 17 రోజులు, 18వ రోజు ఇవాళకి ఆయనకు టెస్టింగ్ చేసి తర్వాత పరీక్షలకు హైదరాబాద్లో చేయించుకుని వచ్చి కూడా వాళ్ళ వాళ్ళు ఇది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులు కావద్దు. వాళ్ళని కూడా కంప్లీట్ ఐసోలేషన్లో ఉంచారు అందరినీ, కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళను గృహంలో వాళ్ళని ఉంచడం జరిగింది. ఐసోలేషన్, సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ క్వారంటైన్ అంటారు. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులకు కావద్దని చెప్పి దీన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది.